హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్ అండ్ క్యూఎన్ఏ ఎపిసోడ్ నెంబర్ 53 కూడా అందరికీ స్వాగతం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, థోర్ పిలిచినా సరే జైన్ దగ్గర నుంచి మియోల్నీర్ రాలేదు ఎందుకు? గైస్, మనందరికీ కూడా తెలిసిందే, థోర్ మాత్రమే మియోల్నీర్ని అత్యంత బాగా హ్యాండిల్ చేయగలడు. అండ్ మియోల్నీర్ కూడా థోర్ దగ్గర దాదాపుగా 1500 సంవత్సరాల నుంచి ఉంటుంది. అలాగే మియోల్నీర్ని హ్యాండిల్ చేయగల అసలైన గాడ్ కూడా థోరే. సో లాజికల్గా చూసుకుంటే థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో థోర్ వచ్చేసరికి తన హ్యామర్ని రమ్మన్నప్పుడు ఆ హ్యామర్ ఈజీగా తన చేతిలోకి వచ్చేయాలి, కానీ అలా రాకపోవడానికి మేజర్ కారణం థోర్ వేసిన స్పెల్. మీరు అందరూ గమనిస్తే మూవీలో జైన్ కోసం థోర్ హ్యామర్తో ఒక స్పెల్ అయితే వేస్తాడు. ఎల్లప్పుడూ కూడా నువ్వు తన కాపాడుతూ ఉంటానని మాట మియోల్నీర్ అని చెప్పేసి అయితే అడుగుతాడు. అది ఒక స్పెల్గా అయితే ముద్రించబడుతుంది. అండ్ మియోల్నీర్ గురించి మనకు తెలిసిందే, ఒకసారి దానిపైన స్పెల్ పడింది అంటే మియోల్నీర్ ఖచ్చితంగా ఆ స్పెల్కి కట్టుబడి ఉంటుంది. ఆల్రెడీ థోర్ వన్లో మనం చూసాం, అప్పటికి కూడా థోర్ దగ్గర చాలా సంవత్సరాలు ఆ మియోల్నీర్ ఉంది. అయినా సరే థోర్ వచ్చేసరికి మియోల్నీర్ని ఎంత లిఫ్ట్ చేయాలి అనుకున్నా సరే లిఫ్ట్ చేయలేకపోతాడు, బికాస్ ఆఫ్ ఓడిన్ వేసిన స్పెల్ వల్ల. ఓడిన్ వేసిన స్పెల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో థోర్ వేసిన స్పెల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. సో మియోల్నీర్ వచ్చేసరికి ఇక్కడ థోర్ వేసిన స్పెల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి స్వయంగా థోరే వచ్చి పిలిచినా సరే తన దగ్గరికి అయితే వెళ్ళలేదు. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే జైన్ వచ్చేసరికి బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు మియోల్నీర్ దగ్గర నుంచి పిలుపు అయితే వస్తుంది. అండ్ ఈ విషయాన్ని జైనే డైరెక్ట్గా థోర్తో అయితే ప్రస్తావిస్తుంది గైస్, అది కూడా ఈ స్పెల్ ఎఫెక్ట్ వల్లనే. క్వశ్చన్ నెంబర్ 2, థోర్ యొక్క హ్యామర్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వర్తిన్నే సంవత్సరం, మరి అలాంటప్పుడు యాస్గార్డియన్స్ ఆ హ్యామర్ని ఎలా తీసుకొచ్చారు? అవును గైస్, మీరందరూ కూడా థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో చూసినట్లయితే న్యూ యాస్గార్డ్లో ముక్కలైపోయిన హ్యామర్ని అయితే మనం చూస్తాం. యాక్చువల్లీ వర్తినెస్ లేదు అంటే ఆ హ్యామర్ని ఎవరూ కూడా కదపలేరు, అది విరిగిపోయినా పాడైపోయినా సరే. కానీ ఈ హ్యామర్ని చూస్తే న్యూ యాస్గార్డ్లోకి అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది గైస్, మీరు న్యూ యాస్గార్డ్ మొత్తాన్ని కూడా గమనించినట్లయితే ఆ ప్లేస్ని మనం ముందు ఎక్కడో చూసాం. మీకు ఈ పాటికి అర్థమైపోతుంది, యాక్చువల్లీ ఈ ప్లేస్ని ముందు మనం చూసింది థోర్ రాగ్నారాక్ మూవీలో. థోర్, లోకి అండ్ అలాగే ఓడెన్ ముగ్గురు కూర్చుని ఒక ప్లేస్లో అయితే మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ అదే ప్లేస్లో అంటే సేమ్ టు సేమ్ అదే స్థానంలో న్యూ యాస్గార్డ్ అయితే నిర్మించబడింది. అండ్ హ్యామర్ని ఎవ్వరూ కూడా లిఫ్ట్ చేయలేదు. మీరు ఈ సీన్లో కరెక్ట్గా గమనించినట్లయితే థోర్, లోకి అండ్ అలాగే ఓడెన్ ముగ్గురు కూడా ఒక రాయిపైన కూర్చొని అయితే మాట్లాడుకుంటారు. సేమ్ టు సేమ్ అదే రాయిని ఈ ప్లేస్లో మనమైతే గమనించవచ్చు. అండ్ ఓడించిన పోయాక థోర్ అండ్ లోకి హెలాతో పోరాడుతున్నప్పుడు తన హ్యామర్ని హెలా అయితే విరగొట్టేసి సేమ్ దానికి ఆపోజిట్లోనే పడేస్తుంది, ఐ మీన్ ఆ రాయికి ఆపోజిట్లోనే పడేస్తుంది. అండ్ మీరు ఇక్కడ హ్యామర్ పొజిషన్ చూసినట్లయితే ఆబ్వియస్గా రాయికి ఆపోజిట్లోనే ఉంటుంది. అంటే ఆ హ్యామర్ని ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయలేదు, ఎవ్వరు కూడా తీసుకురాలేదు. అంటే ఆ హ్యామర్ని లిఫ్ట్ చేయక్కర్లేకుండా ఆ మట్టిని అలాగే ఉంచి చుట్టూతా కూడా డిజైనరీ వర్క్ అయితే చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, జియోస్ గాడ్ అందరికీ కూడా లీడర్ అండ్ అలాగే అందరికన్నా చాలా చాలా పవర్ఫుల్, మరి అలాంటి జియోస్ థోర్ చేతిలో ఎందుకు ఓడిపోయాడు? థోర్ జియోస్ కన్నా కూడా పవర్ఫుల్లా? ఖచ్చితంగా కాదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కామిక్స్ ప్రకారంగా చూసుకున్నా లేదా గ్రీక్ మైథాలజీ ప్రకారం చూసుకున్నా థోర్ జియోస్ కన్నా కూడా చాలా చిన్న గాడ్ అండ్ అలాగే తక్కువ పవర్ కలిగి ఉన్నవాడు. బట్ జియోస్ థోర్ చేతిలో ఓడిపోవడానికి మేజర్ కారణం ఎంసీయూ స్టూడియోస్ గైస్. అందుకే మీరు గమనిస్తే జియోస్ని ఇక్కడ ఏదో స్ట్రాంగ్ మ్యాన్లో కూడా చూపించలేదు, ఒక కమెడియన్గా చేసి పాడేసింది. అండ్ జియోస్ని అండ్ తనకున్న పవర్స్ని అంత స్ట్రాంగ్గా కూడా చూపించలేదు. దీనంతటికే కారణం ఫ్యూచర్ మూవీస్ని సెటప్ చేయడం కోసం. అవును గైస్, మీరు గమనిస్తే జియోస్ వచ్చేసరికి పోస్ట్ క్రెడిట్ సీన్లో హెర్క్లెస్తో చెప్తాడు థోర్ని చంపేయమని. అంటే మేబీ థోర్ 5 మూవీ రావచ్చు అండ్ ఆ మూవీలో హెర్క్లెస్ వర్సెస్ థోర్ ఫైట్ని మనం చూడొచ్చు. అండ్ అంతేకాదు, జియోస్ వచ్చేసరికి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఒక విషయాన్ని అయితే ప్రస్తావిస్తాడు, సూపర్ హీరోస్ ఉండడం వల్ల గాడ్స్ పైన బత్తి జనాలకు తగ్గిపోయింది అని చెప్తాడు. అండ్ ఈ డైలాగ్ని వింటుంటే సూపర్ హీరో వర్సెస్ గాడ్ మూవీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ మార్వెల్ వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసమే జియోస్ని అంత బలహీనంగా చూపించారు అండ్ తన క్యారెక్టర్ని అంత తక్కువ చేసి పాడేశారు. అంతే తప్ప జియోస్ కన్నా కూడా ఏ రకంగానూ థోర్ బలమైనవాడైతే కాదు. క్వశ్చన్ నెంబర్ 4, గోర్ డైరెక్ట్గా ఒలింపియాకి వెళ్ళి అక్కడ ఉన్న గాడ్స్ అందరినీ కూడా చంపేయచ్చు కదా, అండ్ తన దగ్గర అత్యంత పవర్ఫుల్ అయిన నెక్రోస్వాడ్ ఉంది కదా, మరి గోర్ అలా ఎందుకు చేయలేదు? ఎటర్నిటీ యొక్క హెల్ప్ని ఎందుకు కోరుకున్నాడు? గాయస్, మనందరం కూడా ఇక్కడ ఒక విషయాన్ని అయితే గమనించాలి. మూవీ మొత్తంలో గోర్ థోర్తో ఫైట్ చేయడానికే చాలా కష్టపడతాడు. థోర్, మైటీ థోర్ అండ్ వాల్కెరీ వీళ్ళ ముగ్గురు కలిసి గోర్ని రఫాడిస్తారు. అండ్ ఆల్సో గోర్కి అన్ని చోట్ల పవర్స్ ఒకే రకంగా ఉండవు. గోర్కి ఎక్కువగా డార్క్ ప్లేసెస్లోనూ అండ్ షాడో ఎక్కువగా ఉన్న ప్లేసెస్లోనూ పవర్స్ అయితే అత్యధికంగా ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే మూవీలో గోర్ ఎప్పుడూ కూడా నైట్ టైమే అటాక్ చేస్తాడు. థోర్ గోర్ పైకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తనకి అనువుగా ఉన్న ప్లేస్ని అయితే ఎంచుకుంటాడు మన గోర్. అండ్ అలా అయితేనే తను చాలా పవర్ఫుల్గా ఉండి వాళ్ళని ఎదుర్కోగలుగుతాడు అండ్ స్ట్రాంగ్ బ్యాకర్ని కూడా దక్కించుకోగలుగుతాడు. కానీ ఒలింపియాని కనుక మనం గమనించినట్లయితే పూర్తిగా రివర్స్లో ఉంటుంది కదంతా. గోర్ ఓడిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఒలింపియా సిటీ ఎప్పుడు కూడా వెలుతురుగా అండ్ బ్రైట్గా అయితే ఉంటుంది.
అండ్ ఆల్సో అక్కడ ఉన్నది ఆసామాసి గాడ్స్ అయితే కాదు, అంతమంది గాడ్స్ ని గోర్ ఒక్కడే సునాయాసంగా ఎదుర్కోగలడా అంటే ఖచ్చితంగా లేదు, ఈజీగా గోర్ని చంపేస్తారు గైస్. సో దానికోసమే నెక్రోస్వాడ్ కూడా గోర్కి ఈ రకంగా చెప్తుంది, నువ్వు ఎటర్నిటీ దగ్గరికి వెళ్ళు అని. క్వశ్చన్ నెంబర్ 5, మన ఇండియన్ గాడ్స్ మార్వెల్లో కానీ డీసీ మూవీస్లో కానీ ఎందుకు లేరు? ఈ క్వశ్చన్ ఎక్కువగా రేజ్ అయింది థోర్ లవ్ అండ్ థండర్ మూవీ నుంచే. అండ్ న్యాయంగా చూసుకుంటే ఈ క్వశ్చన్లో కూడా లాజిక్ ఉంది. యాక్చువల్లీ ఒలింపియా సిటీలో నేనైతే మన గాడ్స్ని కూడా చూపిస్తారు అనే విషయాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా జరగలేదు. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం, మన ఇండియాలో గాడ్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళని ఒక్క విషయం అన్నా సరే ప్రజలైతే తట్టుకోలేరు. అలాంటిది మార్వెల్ మూవీస్లో కనుక మీరు గమనించినట్లయితే అత్యంత బలవంతుడైన జియోస్ని బలహీనంగా చూపించడం, అండ్ గాడ్స్కి రొమాంటిక్ సీన్స్ని పెట్టడం, అండ్ థోర్ లాంటి ఒక బలమైన దేవుణ్ణి న్యూడ్గా చూపించడం, ఇలా కొన్ని అన్కంఫర్టబుల్ థింగ్స్ని అయితే చేస్తుంది. అలాంటి థింగ్స్ అన్ని మన గాడ్స్ పైన చేస్తే మన వాళ్ళు ఊరుకునే ప్రసక్తే లేదు. సో అందుకే మార్వెల్ వాళ్ళు వాళ్ళ యొక్క మూవీస్లో మన గాడ్స్ని అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. కేవలం మన గాడ్స్ని మాత్రమే కాదు, చాలా రిలీజియన్స్కి సంబంధించిన గాడ్స్ని ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయలేదు. మీరు గమనిస్తే ఒలింపియా సిటీ మొత్తం కూడా మేజర్గా గ్రీక్ గాడ్సే మనకు కనపడతారు, లైక్ జ్యూస్, హెర్క్లస్, ఎరిస్. వెస్టర్న్ కల్చర్లో గాడ్స్ని పూజిస్తారు కానీ గ్రీక్ గాడ్స్ పైన అంత ఫోకస్ ఉండదు, అండ్ ఆల్సో అక్కడ అంతలా రచ్చ అయితే లేపరు. సో అందుకే మార్వెల్ వాళ్ళు సేఫ్ సైడ్గా ఎక్కువగా గ్రీక్ గాడ్స్నే చూపించారు గైస్. ఇక డీసీ విషయానికి వస్తే వాళ్ళ యూనివర్సే సరిగ్గా బిల్డ్ చేయలేదు ఇంకా. బట్ వాళ్ళు ఒకవేళ బిల్డ్ చేసినా సరే మన గాడ్స్ని చూపిస్తారు అనే ష్యూరిటీ అయితే లేదు. బట్ కామిక్స్ పరంగా చూసుకుంటే మన గాడ్స్ మార్వెల్లోనూ ఉన్నారు, డీసీలోనూ ఉన్నారు. ఇక నేను కామిక్స్లో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా స్టోరీ లైన్స్ ఉంటాయేమో, పెద్ద పెద్ద కథ ఉంటుందేమో అనుకోవద్దు. జస్ట్ మన గాడ్స్ వచ్చేసరికి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే, అంతే తప్ప మేజర్ యూనివర్సెస్లోనూ ఫుల్ ఎంత స్టోరీ లైన్స్లోనూ అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో మొత్తంగా వీడియో అయితే ఇది గైస్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, వాటిని నెక్స్ట్ క్యూఎన్ఏ ఎపిసోడ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది గైస్.